హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై లైఫ్ మై చాయిస్. సో ఈరోజు విపాసన మెడిటేషన్కి సంబంధించి నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, మీరు ఏ రకమైన పొజిషన్లో ధ్యానం చేస్తారు, ఏదైనా ముద్రలు ప్రాక్టీస్ చేస్తారా, ఇంట్లో ప్రాక్టీస్ చేయాలి అంటే ఎలా చేయాలి అని వెన్నెల అనే పర్సన్ అడిగారనమాట. సో నేను ఆల్రెడీ విపాసన మెడిటేషన్కి సంబంధించి చాలా వీడియోస్ చేస్తున్నాను, సో వాటిని ఒకసారి చూడండి. అదేవిధంగా మై విపాసన మెడిటేషన్ ప్రాక్టీస్ ఎట్ హోమ్ అని కూడా చేశాను, సో అది క్లియర్గా చూడండి. సో నేను ఏ పొజిషన్లో ఉండి ధ్యానం చేస్తాను అంటే, నార్మల్గా మనము కంఫర్టబుల్గా ఏ పొజిషన్లో కంఫర్టబుల్గా కూర్చొని చేయగలమో ఆ కంఫర్టబుల్గా కూర్చొని చేస్తానన్నమాట. ఈ పద్మాసనము పర్టికులర్లీ ఇట్లాంటి పర్టికులర్ ఆసనమే ఉండాలని ఏం లేదు, నార్మల్ సుఖాసనం ఉంటుంది కదా, సో ఆ ఆసనంలోనే మామూలుగా మనం కింద కూర్చొని తినేటప్పుడు ఎలాంటి ఆసనంలో ఎలా కూర్చుంటామో అదే పొజిషన్లో చేస్తాను నేను. పర్టికులర్ ఆసనం ఏం ఫాలో అవ్వను. అదేవిధంగా ముద్రలు అని అంటే స్పెసిఫికల్లీ ఇదే ముద్ర అని ఏం లేదు, సో రెండు హ్యాండ్స్ కూడా ఇలా మన లెగ్ పైన పెట్టుకొని చేయొచ్చు, లేదంటే హ్యాండ్స్ కూడా ఒకదానిపైన ఒకటి ఇలా పెట్టుకొని చేయొచ్చు. సో అది మన కంఫర్ట్ని బట్టి, మనం ఎంత టైం చేస్తున్నాం అనే దాన్ని బట్టి ఉంటుంది. విపాసన మెడిటేషన్కి పర్టికులర్లీ ఈ ఆసనంలోనే కూర్చోవాలి, చేతులు ఇట్లనే పెట్టుకోవాలి, ముద్రలు ఇట్లనే ఉండాలి అని ఖచ్చితమైన రిస్ట్రిక్షన్స్ అయితే ఏమీ లేవు, కాబట్టి ఎలా అయినా చేయొచ్చు. మీరు ఒకసారి నేను చేసిన వీడియోస్ అనేవి డిస్క్రిప్షన్లో కానీ కామెంట్ సెక్షన్లో కానీ వీడియోస్ లింక్ అనేవి ఇస్తాను, వెళ్ళి చూడండి ఒకసారి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.